అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, అసలు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మొదట సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు, క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్లు అడుగుతారు, అసలు ఏం అడుగుతారు ఏంటనేది ఫ్రెషర్స్లో చాలా సందేహాలు ఉంటాయండి. ఇవి జనరల్గా అందరికీ ఉండేయే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ ఉండేయే. అయితే ఇలాంటి కామన్గా వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఏదైనా జాబ్కి వెళ్ళినా ఏ విధంగా అసలు కామన్గా వస్తాయి అనే దాని మీద మనం ఇవాళ ఫోకస్ చేయడం జరిగింది కొన్ని రిక్వైర్మెంట్స్ వల్ల. సో చాట్ జీపీటీని అడిగి ఆ క్వశ్చన్స్ అసలు ఏంటి, అటు ఆన్సర్లు ఎలా చెప్పాలనే దాన్ని మనం మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. స్టార్ట్ చేసేద్దామా? చూడండి, ఇక్కడ చాట్ జీపీటీని నేను అడగదలుచుకుంది ఏంటంటే టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఫ్రెషర్స్కి ఏంటి అని అడిగాను. చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కెన్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అసలు నీ గురించి చెప్పు అని అడగటం అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో మీరు ఏంటంటే మోస్ట్ కేసెస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తుంటే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూలకి తప్పకుండా. అదేవిధంగా తెలుగులో ఇంటర్వ్యూలు చిన్న చిన్న కంపెనీలకు వెళ్తున్నాం మేము, ఇబ్బంది లేదనుకుంటే తెలుగులో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. కామన్గా ప్రతి చోట కూడా మీ గురించి చెప్పండి అంటే మీరు బ్రీఫ్గా అసలు అబౌట్ మీరేంటి ఏంటి అనేది చెప్పి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు, స్కిల్స్, మీరు దేంట్లో ఏ స్కిల్లో మీరు పర్ఫెక్ట్, లేకపోతే నేర్చుకోండి. ఆ రిలవెంట్గా మీరు అప్లై చేసే పొజిషన్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే అలాంటిది అకాడమిక్లో మీరు ఏమైనా చేశారా, చేసి దాంట్లో ఏమైనా ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పెరిమెంట్లు కానీ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఇంటర్వ్యూకి కూడా. తర్వాత వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అడుగుతున్నారు. అయితే మీ స్ట్రెంగ్త్ కూడా రిలవెంట్ టు ద జాబ్కి బాగా ఉపయోగపడద్ది స్ట్రెంగ్త్ అనేది ఉండేటట్టు ఒకటి. తర్వాత వీక్నెస్ అనేది కూడా ఎట్లా అంటే లైక్ ఆ వీక్నెస్ కూడా కంపెనీకి బూస్టింగ్, ఎక్కువ టైం పనిచేస్తాను అనేది నా వీక్నెస్ అనేది కూడా చెప్పడం వల్ల అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించండి కొంచెం. ఓకే, తర్వాత అండి వై డూ యూ వాంట్, లైక్ అసలు ఈ కంపెనీలో నువ్వు ఎందుకు వర్క్ చేద్దాం అనుకుంటున్నావు. అయితే కంపెనీ గురించి తెలుసుకుని ఫస్ట్, అసలు అబౌట్ కంపెనీ కానీ ఏంటి ఏంటి అనేది తెలుసుకుని, ఒక లాంగ్ టైం రిలేషన్షిప్ కానీ ఒక లాంగ్ టైం గోల్ కోసం ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాను అన్నట్టుగా మీరు ఏమైనా సక్సెస్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. వాట్ మోటివేట్స్ యూ, నిన్ను ఏది మోటివేట్ చేస్తుంది అంటున్నాడు. అంటే అబౌట్ మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ టాక్ కానీ టాస్క్ కానీ లైక్ బెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఒకసారి పర్సనల్గా కానీ ఏదైనా ఒక పర్సన్ ఉన్నారు ఇతను మోటివేట్ చేస్తానేది ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత కెన్ యూ టెల్ మీ అబౌట్ లైక్ టైమ్ వెన్ యూ ఫేస్డ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండ్ హౌ యూ ఓవర్కమ్ ఇట్ అంటున్నాడు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అంటే ఏదైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు అనేది ఒక చిన్న, అంటే ప్రాబ్లం లాంటిది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దానికోసం అది అడగడం జరిగింది అనమాట. సింపుల్గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా సింపుల్గా నేను ఆలోచించి లేదంటే సీనియర్స్తో సంప్రదించి దానికి సంబంధించిన సొల్యూషన్ తక్కువ టైంలో ప్రయత్నించి సొల్యూషన్ కానీ ఐడెంటిఫై చేయడానికి చూస్తారనేది మీ ఆన్సర్గా ఉండాలి. వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఇక్కడండి మీకు కంపెనీలో ఆ పొజిషన్ శాలరీ ఎంత ఇస్తున్నారు అనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటే మీరు అడగొచ్చండి. లేకపోతే లైక్ ఐఎమ్ ఫ్రెషర్గా బిగినర్గా ఇంటర్న్షిప్ కానీ అపార్చునిటీగా చేస్తుంటే మీరు ప్రయత్నాలు కంపెనీ ఎంత పే చేయాలో రేంజ్ పెట్టుకుంటే అది కంపల్సరీగా పే చేస్తుంది. సో ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ లైక్ వాట్ యు ఆర్ ఆఫరింగ్ అని, లేదంటే ఎంత పే చేస్తారు మీరు దాన్ని బట్టి నేను ఒక కన్క్లూజన్కి వస్తానన్నట్టు కూడా మీరు అడిగి తెలుసుకుని చెప్పొచ్చు. ఏం ఇబ్బంది లేదు, ఏం తాగుడు మూతలు ఉండవు. మీరు ఇంటర్వ్యూస్తో కూడా ఇంటర్వ్యూర్తో కూడా కామన్గా మీరు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, తప్పులేదు. హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిసిజం అంటున్నాడు, అంటే నువ్వేమైనా తప్పు చేసావు నీకేం తెలవట్లేదు అన్నప్పుడు దాన్ని ఎట్లా. అయితే తప్పకుండా నా తప్పును ఎవరైనా తెలియపరిస్తే ఐఎమ్ రియల్లీ హ్యాపీగా తీసుకుంటాను, దాని నుంచి కరెక్ట్ చేసుకునే విధానాలు తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తాననే విధంగా మీరు ఆన్సర్ ఇక్కడ చేయాల్సి ఉంటుందండి. అంతేగాని నా తప్పు కాదు నాదే రైటు. ఈవెన్ లైక్ సుపీరియర్ కానీ బాస్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే ఆయనకి నచ్చినట్టుగానే చెయ్యాలి అంటాడు, అది కరెక్టా రాంగ్ అనే విషయాన్ని పక్కన పెడుతుంది, అది కొంచెం మీరు గుర్తించాలి. వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ కెరీర్ గోల్స్, అంటే కెరీర్ గోల్స్ లాంగ్ టర్మ్లో లైక్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడుందాం అనుకుంటున్నావు, 10 ఇయర్స్ ఎక్కడుందాం అనుకుంటే మీరు ఏంటంటే ఆన్సర్ ఇక్కడ గ్రోత్, కెరీర్లో కొత్త నేర్చుకుని పొజిషన్ గ్రోత్ కావాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి అలాంటిది ఏదన్నా ఐడియా ఉంటే ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని డేటా ఎంట్రీగా జాయిన్ అయ్యాను నాకు ఎంతో కొంత జీతం వస్తుంది, లేదా సాఫ్ట్వేర్ బిగినర్గా జాయిన్ అయ్యి ఎంతో కొంత జీతం వస్తుంది సరిపోతుంది, ఇదే నాకు సరిపోతుంది అనుకునే అంత వ్యూలో, అంటే మీ కెరీర్ గ్రోత్ కానీ ఫ్యూచర్ ప్లాన్ కానీ లేదు అనేది అని కాకుండా అట్లా ప్లాన్ చేసి చెప్పండి. కెన్ యూ టెల్ మీ అబౌట్ వాట్ లైక్ హ్యాడ్ వర్క్ పార్ట్ ఆఫ్ టీమ్తో పనిచేస్తావా, లేకపోతే లైక్ దాంతో ఏమైనా గోల్స్ రీచ్ అవ్వచ్చా, లేకపోతే ఇండిపెండెంటా ఏంటనేది దాని మీద క్రిటికల్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అంటున్నారు.
అయితే ఎంప్లాయర్స్ ఏంటంటే ఎఫెక్టివ్గా అదర్స్తో గ్రూప్ లాగా కలిసి పనిచేసే వాళ్ళని ఇష్టపడతారు, యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్గా కూడా, నో ప్రాబ్లం. అయితే ఒక ఎగ్జాంపుల్ కానీ, మీ టీమ్ లీడర్గా ఏమైనా చేసినా కానీ, మన స్కూల్లో లీడర్గా లీడర్షిప్గా మీ అకాడమిక్ ప్రాజెక్ట్లో టీమ్ లీడర్గా ఏదైనా చేసింది ఏదైనా ఉంటే చెప్పండి. మనకు అక్కడే అంత సీన్ ఎక్కడ ఉంది, టీమ్ లీడర్ అంత సీను, వెళ్ళామో వచ్చామో అన్నట్టు ఉండేది అనుకుంటే, ఒక సినారియో ఏదైనా మీరు క్రియేట్ చేసుకుని ఏదైనా ఒక లీడ్ చేసినట్టు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి ఏంటనే చదువుకుని ఇలా మేము లీడ్ చేశాను, దానివల్ల ఒక 20 రోజుల్లో అయ్యే ప్రాజెక్టు 15 రోజుల్లో 10 రోజుల్లో కంప్లీట్ చేసాం మేము సక్సెస్ఫుల్గా, ఇదంతా టీంతో సాధ్యమైంది అన్నట్టుగా మీరే ఉన్న దాన్ని ప్రోప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. తర్వాత అండి, డు యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్, అంటే నన్ను అడగడానికి ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయని అడుగుతాడు. అయితే కంపెనీ గురించి ఒకసారి చదవటం కానీ మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. తర్వాత నా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని కూడా అడిగి తెలుసుకోవచ్చు తప్పకుండా. వీటి వల్ల మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఏమైనా మీరు పర్ఫార్మెన్స్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలి ఏమన్నా చెప్పితే నెక్స్ట్ ఇంటర్వ్యూగా ఇట్లా మీరు కరెక్ట్ చేసుకుని వెళ్ళడానికి ఒక సరైన మార్గం అన్నమాట అది. సో కొంచెం ట్రై చేసి ఇలా 10 యాంగిల్స్లో, అంటే అన్ని క్వశ్చన్స్ అందరూ ఇదే విధంగా అడుగుతారని లేదు, కొంతమంది కొంచెం మార్చొచ్చు, చేర్పులు కూడా ఉంటాయి. సో ఇలా మీరు కలెక్ట్ చేసుకున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ లైక్ జాబ్లోకి ఇన్వాల్వ్ ఎంటర్ అవ్వడానికి మీకు సరైన అవకాశంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏదైనా క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఈ యొక్క అనుభవం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.